ముంబై నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలమైన అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమైపోయాయి. క్యూమ్యులోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వానలు వరదలకు నలుగురు మృతి చెందారు. ఓపెన్ నాలలో పడి ఒక మహిళ చనిపోయింది. ఆమె మృతదేహం అంధేరి ఈస్టులో లభ్యమైంది. ముంబ్రా బైపాస్ రోడ్డు దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వరదల ప్రభావంతో ముంబై థానేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో కొన్ని చోట్ల 5 గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. పూణేలోని శివాజీనగర్లో 3 గంటల్లోనే 131 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూణేలో 86 ఏళ్ల రెయిన్ఫాల్ రికార్డ్ బ్రేక్ అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.